తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న వైద్యుల సేవలని కొనియాడారు జనసేన పార్టీ నా సభ్యులు పంతం నానాజీ. ఈ సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సిబ్బందికి మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గోవింద్, శ్రీరంగు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మెడికల్ సూపరింటెండెంట్కి ఇవ్వడం జరిగింది. మెడికల్ సిబ్బందికి పంచిపెట్టడం చెప్పుకుంటూ పోయాను మాస్క్. అలాగే టెన్షన్ ఎస్పీ గారికి పోయి మాస్క్ వారి యొక్క సిబ్బందికి పంచిపెట్టడం చెప్పి, అలాగే గత వారం జనసేన పార్టీ జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తాం. ప్రతి ఇంటికి వెళ్ళి వారికి 5-6 రోజులు 6 రోజులు సరిపడినటువంటి రిక్షా వసతి కల్పించి దాని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ ఒత్తిడి రైతు బజార్ల మీద పడకూడదు, రైతు బజార్ల దగ్గర గుంపులు గుంపులుగా జనం ఉండకూడదు అన్నటువంటి కారణం చెప్పడం జరుగుతుంది. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేక పర్యాలు చెప్పడం జరుగుతుంది. రాజకీయాలు మాట్లాడద్దు, రాజకీయం అన్నది కరోనా అయ్యేదాకా రాజకీయం ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడద్దు అని చెప్పాను పదే చెప్తాను. అలాగే కోడి కూడా పదే చెప్తాము, జన సైనికుల ఆరోగ్యం పాటు చేసుకోవద్దు. అలాగే మీరు ఏదైతే పంపిణీ కార్యక్రమం మంచి కార్యక్రమం చేద్దామని ప్రజల్లోకి వెళ్తున్నారో అక్కడికి వెళ్ళినప్పుడు మీ వల్ల వాళ్ళు నష్టపడకూడదు, మీ వల్ల ఈ వ్యాధి వాళ్ళకి సమక్ర అంటుకోకూడదు, వారి ఆరోగ్యాలు పాడకూడదు. కాబట్టి గుంపులు గుంపులుగా వెళ్ళొద్దు, లిమిటెడ్ పర్సన్స్ గుంపులను పర్సన్స్తో వెళ్ళి మీరు చేయవలసిన కార్యక్రమం చెప్తా ఉన్నారు. జన సైనికులు ఆ విషయంలో డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు, ప్రతి చోట కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటిదాకా చాలా బాగానే ఉంది. ఇప్పుడిప్పుడే కత్తిపూర్ సంఘంతో అలాగే వేరే గంగవరం ఉంటున్నారు. ఇటువంటి సంఘటనలు ఒకటి బయటపడుతున్నప్పుడు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చూడండి. ఏదైనా కార్యక్రమాలు చేసొస్తే రాజకీయ పార్టీలే కాకుండా అనేక స్వచ్ఛంద సంస్థలు అనేక మంది ముందుకు వస్తూ ఉన్నారు. ముందుకు వచ్చి మీ యొక్క అవసరాలు తీరుస్తూ ఉన్నారు. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం 1,000 రూపాయలు మీ అందరికీ ఒకసారి ఇవ్వడం జరిగింది, మళ్ళా కూడా ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు సూచనలు కనపడుతూ ఉన్నాయి. ఎవరైతే పనుల్లోకి వెళ్ళలేని వాళ్ళు అటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ప్రతి ఇది నెలలు కూడా వెళ్ళి ఒక 1-2 రోజులు సరిపడ విశ్వాస వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ కూడా రైతు బజార్లకు వెళ్ళి ఒకచోట గుంపుగా నిల్చోడు లేకుండా ఉండడానికి స్థుతుమంత్రంగా కాకుండా 1 రోజులు సరిపడా 1 రోజులు అల్లి కదలకుండా బయటకు రాకుండా ఉండడానికి వీలుగా ఎక్కువ మంది దాన్ని అంత ఎక్కువ క్వాంటిటీ చేయడం వల్ల ఎక్కువ మంది దగ్గర మేము అప్రోచ్ అవ్వకపోయినా సరే కొంతమందినైనా సరే మేము అక్కడికి వెళ్లకుండా అవాయిడ్ చేయడానికి ప్రధానంగా చేయడం జరిగింది. అలాగే ఈరోజు జనసేన పార్టీ ఎన్ఆర్ఐ విభాగం నుంచి స్వామి అంటే మాస్కులు పంపించడం జరిగింది. అది ప్రతి చోట సూపరింటెండెంట్ గారికి పోలీస్కి పార్షల్ సిబ్బంది